రానున్న ఎన్నికల్లో ఒక్కసారి ఆదరించండని, అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని పలు గ్రామాల్లో జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజల జీవితాలు మారుతాయన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరి కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికలలో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, చంద్రబాబు నాయుడిని గెలిపించి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కప్పా ప్రభాకర్రాజు, గాజులపల్లి చంద్రరెడ్డి, చింతల శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ కలవెల జ్యోతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఆలోచన చేయండి సార్, ఒకసారి ఆలోచన చేసి ఓటేయండి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.